If everything is divine, why is there a dharma in this world? అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును. When every atom is divine, some may question. ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపం లేనా అని ప్రశ్నించవచ్చు. You may question this untruth, the lies, the unrighteousness, injustice or the divine. పరమ సత్యము, its supreme truth, ఇవి కూడాను భగవత్ స్వరూపములే. This is also divine. అయితే ఎప్పుడు? When? ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపం అని విశ్వసించినటువంటి వానికి అవి భగవత్ స్వరూపం. The one who has got full faith that it is divine, yes they are. ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది. Even injustice becomes justice. అక్రమం కూడా నువ్వు ఆనందంగా రూపొందుతుంది. Disorder becomes blissful. క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి. It will be in a long proper line. కానీ మనం ఇది అన్యాయం అని అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకొని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం అన్యాయమే భగవత్ స్వరూపం భగవత్ స్వరూపం. When you think that injustice is separate, you will never find identity with the divinity. అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్న వారికి చెడ్డ అనేది కనిపించదు. When one has faith in the divine, there is nothing like bad. దీన్ని భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు. This is taught by Krishna to Arjuna in Bhagavad Gita. Arjuna, ఎందుకు నీవు సందేహిస్తున్నావు? Why do you doubt? ఈ యుద్ధమునకు నేనే కారణము. And the cause for the war. ఇందరి మరణాలకు నేనే కారణము. And the cause for the death. కాబట్టి చావును చంపించేవాడు చచ్చే అంతా కూడాను నేనే కారణం. So the death and the killer are myself. నిమిత్త మాత్రం భవసవ్య సాచి. నీవు నిమిత్తంగా ఉంటున్నావు. You are only an instrument. అన్ని జరిపేది నేనే. I am the director. అయితే అన్నింటి యందు నేనే. I mean all. దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి. I act according to the role. తానే డైరెక్టర్, తానే యాక్టర్. He is the director and actor. కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేంట్లోనూ కూడా అతనికి బాధ ఉంటుండదు. When he knows the relationship between the two is not affected by pain. నేను అనే పర్యాయం చెప్పాను. భగవాన్ said, నాగయ్య త్యాగయ్య వేషం వేశాడు. నాగయ్య has taken the role of Chaya. అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించడు. ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హీ విల్ నాట్ ఫీల్ దట్ నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు. వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి త్యాగయ్య. కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు. బట్ ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ. ఆ డ్రెస్ ను విప్పి వేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు. వెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్ నాగయ్య త్యాగయ్య రెండు కూడాను ఒక్కటే. నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్. అదే రీతిగానే లైక్ వైస్ న్యాయాన్యాయంలో రెండు కూడాను ఒక్కటే. జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్. అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు. When once along in justice line, నిజముగా న్యాయాన్ని కనిపించినప్పుడు సర్వం కూడాను న్యాయమే అని విశ్వసించినప్పుడు ఏది అన్యాయమే మనకు కనిపించదు. In fact, you find justice everywhere, you don't notice injustice. త్యాగయ్యలో నాగయ్య నేనే ఉంటుండి యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్యలు ఏడే అని తాను ఏమాత్రం విచారించడు. When Nagaya takes the role of Chagaya, he will not deny his existence. Nagaya. అదే విధంగానే. So also. నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను. నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వాడికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు. So when he thinks that all my actions are prompted by God, there is no trace of injustice. నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు. Because he has got a feeling that's an individual, he is in the wrong way. ఇది నీ భ్రమ మాత్రమే. It's your illusion. కానీ ఈ భ్రమను వదిలేటంత వరకు బ్రహ్మ మాత్రం కనిపించదు. Until you give up illusion, you cannot see Brahman. కనుక నీ బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి. So in order to see Brahma, you should give up Brahma illusion. What sort of illusion? దేహభ్రాంతి వదలాలి. Body attachment. అనగా దేహమే నీకు ఉండవలసింది. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు. Yes, body is needed with which you act. దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము. Without body you cannot act. అయితే ఈ ఒక పనిముట్టుగా మనం తీసుకోవాలి. Yet the body is an instrument. ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి. Taking body as an instrument, perform various activities. కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటిది అందరి యందు ఒకటిగానే ఉంటుంది. No matter is a theist or atheist or atheistic theist, there is divinity in all. కానా
మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకొని ఈ జగత్తులో జీవితం నడపాలి. Therefore we should follow the command of the divine, consider ourselves divine. సమస్తలో